తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నోటా ముందస్తు ఎన్నికల మాట వచ్చింది మహానాడు ఏర్పాట్ల సమీక్ష కోసం పార్టీ నేతలతో మంగళవారం సమావేశమైన చంద్రబాబు వైసీపీ సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని అన్నారు తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న జన స్పందన వైసీపీ గడప గడపకు కార్యక్రమానికి ఎదురవుతున్న ప్రజా నిరసనలు ఇందుకు నిదర్శనమని చెప్పారు ఇక ప్రభుత్వాన్ని నడిపే సత్తా జగన్కు లేదని అందుకే ముందస్తుకు వెళ్లడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు జగన్ సంక్షేమ పథకాలు కొనసాగించే పరిస్థితి లేదని అందుకే ముందస్తుకు వెళ్లక తప్పదని పరిశీలకులు ఇప్పటికే విశ్లేషణలు చేస్తున్న సంగతి విదితమే గడప గడపకు కార్యక్రమంలో పథకాల లబ్దిదారులే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంఘటనలు ఎదురవుతున్న నేపథ్యంలో చంద్రబాబు మాటలు రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి జనం తమ కష్టాలు తీర్చేది తెలుగుదేశం పార్టీ అని భావిస్తున్నారని చెప్పిన చంద్రబాబు మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి జగన్ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు గడప గడపకు వైసీపీ నేతలను జనం నిలదీస్తున్న తీరు చూస్తుంటే జగన్ పాలన పట్ల ఎంతగా విసిగిపోయారో అవగతమవుతోందని అన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న చంద్రబాబు అతి విశ్వాసం వద్దని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు విమర్శించే వారిపై దాడులు తెలుగుదేశం నాయకులకు బెదిరింపులతో జగన్ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్న చంద్రబాబు వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందని అన్నారు గుంటూరు జిల్లాలో వెంకాయమ్మపై దాడి వైయస్సార్ కడప జిల్లా తెలుగుదేశ కార్యదర్శి సాయినాథ్ శర్మకు బెదిరింపులు ఆయన కారు ధ్వంసం వంటి సంఘటనలు చంద్రబాబు మాటల్లోని వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రశ్నించే జనాలపై దాడులు తెలుగుదేశం నేతలు శ్రేణులకు బెదిరింపులు దాడులు ఏవో ఒకటి రెండు జిల్లాలకు పరిమితమై లేవని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని పరిశీలకులు సైతం చెబుతున్నారు రోజు రోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉండటం పథకాలలో కొరతలతో జనంలో ఆగ్రహంపై పెళ్ళు బిగుతున్న నేపథ్యంలో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు జగన్ పథకాలు పూర్తిగా నిలిచిపోకముందే ఎన్నికలకు వెళ్లడం మేలన్న భావంలో ఉన్నారన్నది పరిశీలకుల వాదన ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం జగన్ మదిలో ముందస్తు ఆలోచన మెదులుతోందని సంకేతమిచ్చిన సంగతి విదితమే అలాగే బీసీల ప్రయోజనాలను కాపాడటంలో చాంపియన్ అని చెప్పుకునేందుకు ఇప్పటిదాకా వారిని పట్టించుకోని జగన్ హఠాత్తుగా ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీల ఓట్లకు గాలం వేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నోటి వెంట ముందస్తు మాట రావడం ప్రాధాన్యత సంతరించుకుంది బాదుడే బాదుడులో భాగంగా జిల్లాల పర్యటనల్లో చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పడు ఇక జగన్ కంచుకోటగా చెప్పుకునే ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు ఈ పర్యటనకు తెలుగుదేశం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి